वेलकम टू डेगला किचन मनम क्याबेजी पकोरा एला चेयालो चूपिस्तानो इदी चाला बागुंटदी चाला क्रिस्पी गा नोट्लो वेस्ते करिगिपोतदंडी निजंगा चाला चाला सूपर गा उंटुंदी एला तयार चेयालो चूपिस्तानो क्याबेजी तिनी वाळ्ळकु इला चेस्ते चाला तप्पकुंडा तिंटारु मीरु ट्रई चेयंडी तप्पकुंडा ఎలా చేయాలో ఇప్పుడు ఫస్ట్ మనం క్యాబేజీ ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే క్యాబేజీ 1 బిగ్ ఆనియన్ ఇది చిన్న చిన్నగా మనం కట్ చేసుకోవాలి ఒక 4 పచ్చిమిర్చి శనగపిండి కావాలి మెయిన్గా శనగపిండి ఒక 2 3 స్పూన్ల మనకు పకోడాకి ఎక్కువ లీవ్స్ వేసుకుంటే బాగుంటది కరివేపాకు కొత్తిమీర పుదీనాకు ఇవి చిన్న చిన్నగా తురిమి పెట్టుకోవాలి ఇవి ఎక్కువ లీవ్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది ఇవి పెట్టుకోవాలి తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చాట్ మసాలా ధనియాల పొడి ఇవి ఉంటే సరిపోతుంది డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే మనకి సరిపోతుంది ఇది మనం ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర ఈ మూడు కూడా మనం క్రష్ చేసుకోవాలి దంచి పెట్టుకోవాలి లైట్ గా ఇట్లా దంచి పెట్టుకోవాలి ఇది కూడా వేస్తే చాలా బాగుంటది పచ్చిమిర్చి చిన్న చిన్న తురుముకుందాం ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ క్యాబేజ్ తర్వాత పచ్చిమిర్చి ఇట్లా తురిమి పెట్టుకోవాలి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంత కలిసేటట్టుగా ఆనియన్ అంత మిక్స్ చేసేటట్టుగా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం శనగపిండి వేసుకోవాలి శనగపిండి కొంచెం కొంచెం వేసుకోవాలి బాగా ఒకేసారి వేయొద్దు చూడండి నేను ఇట్లా వేస్తున్నాను 2 స్పూన్స్ వేసుకోవాలి దీంట్లో ఇలా కలుపుకున్నాక శనగపిండి కలుపుకున్నాక ఒక 1.5 స్పూన్ salt వేసుకోవాలి ఒక స్పూన్ chili powder కొంచెం పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు కొంచెం ధనియాల పొడి మీ దగ్గర గరం మసాలా ఏమను ఉంటే వేసుకోండి లేదంటే ధనియాల పొడినా వేసుకోవచ్చు ఒక స్పూన్ తర్వాత చాట్ మసాలా చాట్ మసాలా ఇది చాలా మంచి ఫ్లేవర్ ఉంటది చాట్ మసాలా తప్పకుండా వేసుకోండి పైన కూడా వేసుకోవచ్చు మీరు కానీ నేను దీంట్లోనే వేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంత కలిసేటట్టుగా మసాలా అంతా కూడా కలిసేటట్టుగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి తర్వాత మనం బియ్యపిండి పెట్టుకున్నాం కదా ఒక 2 స్పూన్స్ ఈ బియ్యపిండి ఇలా వేసుకోవాలి ఎందుకంటే చాలా క్రిస్పీగా ఉంటాయి బియ్యపిండి వేస్తే ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి తర్వాత మనం అన్ని ఆకులన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా ఆకు కొత్తిమీర కరివేపాకు అన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలాంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి చూసారా అంతా కలిసిపోయింది మనకి ఎక్కడ అసలు వాటరే అవసరం పడలేదు ఒక డ్రాప్ కు నేను వాటర్ వేయలేదు ఎందుకంటే మనకి ఆనియన్ లో వాటర్ వస్తది salt వేస్తే తొందరగా మనకి వాటర్ వచ్చేస్తది
అందుకనే ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకుంటే మనకి ఈజీగా వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్నాక మనము మెయిన్గా ఇవి చెప్పాను కదా, సోంపు, ధనియాలు, జీలకర్ర, ఇవి మూడు కూడా మనం ఇప్పుడు ఇట్లా క్రష్ లాగా చేసుకోవాలి. చూపిస్తాను ఇవన్నీ గ్రైండ్ చూడండి ఎలా క్రష్ చేసుకుంటానో. సోంపు ఫస్ట్ ఒక స్పూన్, సోంపు ఒక స్పూన్, ధనియాలు ఒక స్పూన్, జీలకర్ర ఇది మెయిన్ అండి. చాలా బాగుంటుంది ఈ సోంపు ఫ్లేవరు, చాలా టేస్టీ వస్తుంది మనకి. తప్పకుండా ఇది వేసుకోండి, ఇది మాత్రం మిస్ చేయకండి. ఇది చాలా టేస్టీ ఉంటుంది. ధనియాలు, జీలకర్ర, సోంపు ఇలా అంతా దంచుకోవాలి. దంచుకున్నాక చూసారా ఎలా అయిందో. ఇదంతా మనం ఇప్పుడు పిండిలో వేసుకుందాము. కలుపుకున్నాం కదా, ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకుందాము డీప్ ఫ్రైకి. ఒక ముక్కుల్లో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక వేడయ్యాక చూసుకొని మనం ఇప్పుడు కొంచెం ఫ్రై చేద్దాము. వేడెక్కింది ఆయిల్, ఇప్పుడు మనమంతా కూడా వేసేసుకోవాలి. చూసారా ఇలా అంతా కూడా మనం వేసుకోవాలి. తీసేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చాక. కానీ మళ్ళీ ఇది మనకి ఇంకా క్రిస్పీగా కావాలంటే మళ్ళీ మనం ఒక రౌండ్ మళ్ళీ వేట్ చేసుకోవాలి, మళ్ళీ ఫ్రై చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇవి. ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఫ్రై చేద్దాము, ఎందుకంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. మనకి హోటల్లో చేసినట్టుగా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కూడా బాగుంటాయి కానీ సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు, టిష్యూ పేపర్లో వేసుకోండి. ఇలా కాల్చుకోవాలి. మనకు క్యాబేజీ తినే వాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ ఇలా అయితే అసలు క్యాబేజీ అని కూడా గుర్తుపట్టరు. క్యాబేజీ పకోడా అని చెప్పేవారికి కూడా ఎవరు గుర్తుపట్టరు. అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా తీసేసాక మళ్ళీ మనం ఒక ప్లేట్లో టిష్యూ వేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్ వేయించుకున్నాం కదా, స్టార్టింగ్ మనం ఫస్ట్ ప్లేట్లో వేయించుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి ఇవి డీప్ ఫ్రై చేద్దాము. ఇవి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచితే అయిపోతుంది, తొందరగా అయిపోతుంది సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ చాలా తొందరగా అయిపోతుంది. అవి చల్లగా అయినాక వేయాలి. మళ్ళీ ఎప్పుడైనా కూడా వేడివేడిగా 2 సార్లు వేయొద్దు. ఫస్ట్ రౌండ్ చల్లగా అయింది కదా, మనం చల్లగయ్యాకనే వేసుకోవాలి. అప్పుడే చాలా క్రిస్పీగా హోటల్లాగా మనకు వస్తాయి. చూసారా ఇలా కలర్ వచ్చాక తీసేసేయాలి. సెకండ్ టైం ఎక్కువగా మనకి ఫ్రైయింగ్కి టైం పట్టదు, తొందరగా అయిపోతాయి. తొందరగా మనం ఇప్పుడు తీసేసుకోవాలి. చూసారా కలర్ వచ్చేసింది, మంచి కలర్ వచ్చింది. చూడండి ఎంత మీకు తెలిసిపోతుంది క్రిస్పీగా ఉన్నాయో లేదో. మీరు చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం టిష్యూ పేపర్లో వేసేసుకుందాం. చూసారా మన క్యాబేజీ పకోరా తయారైపోయింది. ఎంతో యమ్మీ టేస్టీగా ఉండే పకోరా రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా నోట్లో వేస్తే కరిగిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా కామెంట్స్ మాత్రం పెట్టండి. థ్యాంక్ యూ.